పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి అనంతరం ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శి రమణయ్య, అల్లిపేర జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగమయ్య, ఏఐటియుసి నగర కార్యదర్శి రాజేష్, సిపిఐ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. నగరంలో ఇల్లు లేని వారికి 2 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా గృహం వెంటనే నిర్మించాలి. పక్కా గృహం వెంటనే నిర్మించాలి. పక్కా గృహం వెంటనే నిర్మించాలి. నగరంలో ఇల్లు లేని వారికి పక్కా గృహం వెంటనే నిర్మించాలి. నగరంలో ఇల్లు లేని వారికి పక్కా గృహం వెంటనే నిర్మించాలి. నగరంలో ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు వస్తాయి. అదేవిధంగా అనంతపురం నగరంలో పాతమ కాలనీ చండాదాయ పట్టణ వచ్చేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మరి కలెక్టరేట్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మరి నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారం లేకొచ్చిన వెంటనే మరి ఉగాది పండగ అంతా 25 లక్షల ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేనంటే వారందరికీ ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాలు కట్టిస్తామని చెప్పారు. మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ ఇచ్చిన ఎక్కడ పాపన పోల, మరి నగర ప్రాంతాలలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంటు ఇస్తామంటున్నారు. మరి చెప్తున్నాం, 1 సెంటు నగర ప్రాంతాలలో వారి బాత్రూమ్ కట్టుకోవాలన్నా మరి ఉండాలన్నా కూడా ఎక్కడ స్థలం, 1 సెంటు స్థలము ఎక్కడ ఎవరికి చాలదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు కాదు 3 సెంట్లు ఇవ్వాలి, నగర ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఓపక రాష్ట్ర ప్రభుత్వం ఏమో రాష్ట్రంలో పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అంటున్నారు. మరి ఆ విధంగా కింద అధికారులు స్పందించిన పాపాన పోలేదు. పట్టాలు లేని వారందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.